అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. ఈరోజు సండే కాబట్టి ఈరోజు గార్డెన్ పని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే లాస్ట్ సండే ఒక ఫంక్షన్ ఉండే అన్నమాట, ఇంకా ఆ రోజు కుదరలేదు. అంతకన్నా ముందు సండే అయితే చాలా వర్షం ఉండింది. సో ఈరోజు అయితే వెదర్ కూల్గా ఉంది, వర్షం అయితే లేదు. ఇంక ఈరోజు ఈ కటింగ్ అంటే ప్రూనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పేసి కొమ్మలన్నీ అయితే ఇలా కట్ చేసేస్తున్నాము. ఒక హెల్పర్ని తీసుకున్నాము, అలాగే మా హస్బెండ్ కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పారిజాత చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో. పువ్వులు అయితే చాలా వస్తాయి, కానీ ఈ చెట్టు కొమ్మల కింద ఉన్న మల్ల చెట్లు, మందార చెట్లు ఇవేవి పుయ్యట్లేదన్నమాట. ఈ నీడకి మనం తీసేసినా మళ్ళీ చిగుర్లు అయితే వచ్చేస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు పువ్వులు అయితే లేవు కాబట్టి ఇంక ఇప్పుడు తీసేసాను. పువ్వులు ఉన్నప్పుడు తీయాలంటే అస్సలు మనసు ఒప్పదన్నమాట. అసలు చిన్న మొగ్గలున్నా పువ్వులున్నా తీయాలంటే కొమ్మలు కట్ చేయాలనిపించదు. సో అందుకని ఇప్పుడు మొగ్గలు పువ్వులు ఏమి లేవు, ఇప్పుడు కట్ చేద్దామని చెప్పేసి అయితే చేసాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి సపోటా కొమ్మలు, పైన ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు తాకుతున్నాయి అన్నమాట. అవి కూడా కట్ చేసేసారు. ఇంకా వీటికి చిన్న చిన్న పూత పింద అయితే ఉంది, కానీ తప్పదు కదా. పైన ఇక్కడ వైర్స్కి అటాచ్ అయిపోయాయి అన్నమాట, చాలా పెరిగిపోయింది. సో పైన ఉన్న కొమ్మలు కట్ చేసి కింద బుషీగా ఉన్నాయి అయితే ఉంచుదామని చెప్పేసి ఇవైతే కట్ చేశారు మా వారు. తర్వాత రాఖీ ప్లాంట్ తీగలు చూడండి, చాలా పెరిగిపోతున్నాయి, కింద వరకు అని వచ్చేస్తున్నాయి. ఇక్కడ వరకు దాటనీయకుండా ఇక్కడ వరకే ఎడ్జ్కి అని కట్ చేసి పెడతాను ఎప్పుడు. ఇంకా పైనుండి మనం ఏమన్నా ఆర్చ్ లాగా చేసుకొని గేట్ పైనుండి కూడా పాకించవచ్చు అక్కడ వరకు, కానీ ఇంకా ఇక్కడ వరకే ఎడ్జ్ అన్నమాట. ఇంకా ఎవరు కొమ్మలు అడిగినా ఇవి ఇక్కడ నుండి తీసేస్తున్నాను. ఇవన్నీ అయితే కట్ చేసేసాను. తర్వాత ఈ గోవర్ధనం ప్లాంట్ కొన్ని కొమ్మలు, ఇంకా సపోర్ట్ ఆట లోపలకున్న కొమ్మలు కూడా అన్నీ కట్ చేయాలి. ఇంకా వాటర్ ఆపిల్ చెట్టు కూడా లోపల చూడండి ఎంత బోసిగా అయిపోయిందో, అదంతా మొత్తం కట్ చేసేసాము కింద ఉన్న కొమ్మలన్నీ. తర్వాత ఈ చుక్క మల్లి చెట్టు, ఇంకా ఈ ఫైకస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా ప్రూన్ చేసేస్తాను. కింద చూడండి ఈ ఎంత వచ్చేసిందో ఇదంతా. దీన్ని ఏమంటారు, చంద్రకాంత చెట్టు అంటారు. ఇవి మొలకలు, తర్వాత కనకాంబరం మొక్కలు అన్నీ వచ్చేసి అసలు వేరే చెట్లు పెరగనీయకుండా అవుతున్నాయి. ఇంక ఇదైతే చెట్టు నీడకున్నా కూడా పువ్వులు అయితే చాలా బాగానే వస్తున్నాయి. ఇవి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, తలంబ్రాల పెట్టెలు. నేను ఎప్పుడు చూపించినప్పుడు అడుగుతున్నారు కదా, అక్క ఇలా ఉంటాయి అవి బాక్సెస్ అని. ఫస్ట్ ఇలా ఉంటాయి అన్నమాట, వెదురు బుట్టలు అల్లే వాళ్ళు ఇవి అల్లుతారు. సో ఇవైతే తెప్పించి పెట్టుకున్నాను. ఇంకా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి, కానీ ఇంకా ఆర్డర్స్ సడన్గా వస్తాయి కదా అని తెప్పించి పెట్టుకున్నాను. సో ఈ వాటర్ ఆపిల్ కొమ్మలు అయితే చూడండి చాలా పెద్దగా అయిపోయింది అసలు చెట్టు. ఇంకా పైన కొమ్మలు మాత్రమే ఉంచేసి కింది వరకని అన్నీ ఇలా కట్ చేద్దామని చేశాను. ఇంక ఈ ప్లేస్లో అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగ్ చేద్దామని చెప్పేసి పార్ట్స్ కూడా తెప్పించాను, చిన్న చిన్న పార్ట్స్. అంటే మనం వేస్ట్ బాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇది వేస్ట్ బాటిల్, ఇది వేస్ట్ క్యాన్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా రౌండ్ పార్ట్స్ తెప్పించాను అన్నమాట, ఇక్కడ ఉన్నాయి కదా ఇలాంటివి తెప్పించాను ఈ చెట్టుకి హ్యాంగ్ చేద్దామని చెప్పేసి. కింద చూడండి ఎంత ఫ్రీగా అయిపోయిందో. ఈ చెట్టు నీడకని ఇది నాటు గులాబీ కూడా సరిగా రావట్లేదు. సో ఇవి కూడా అన్నీ ప్రూన్ చేసేస్తాను, ఎందుకంటే అసలు ఈ ఒకదానికొకటి గాలి ఆడకుండా అసలు మొక్కలు పెరగట్లేదు. ఇక్కడ చూడండి గ్రేప్ ప్లాంట్ అయితే ఎంత పెరిగిపోతుందో, వద్దన్న పెరుగుతుంది, పైన వరకు వెళ్ళిపోయింది అక్కడ వరకు. ఇంక ఈ తీగలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతుందో, నేను ఈ రోజు చూస్తే ఇక్కడ వరకు ఉంటుంది, ఇంకా రేపు ఎల్లుండి చూసేసరికి ఇలా పాకిపోతుంది అన్నమాట, పెరుగుతూనే ఉంది. ఇంక ఇది పెరిగితే మాత్రం చాలా అల్లుకుపోతుంది. గ్రేప్స్ కూడా పడుతున్నాయి, కానీ ఇక్కడ చిన్న చిన్న అయితే ఉన్నాయి, చిన్న చిన్న బంచెస్ అట్లయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, ప్లాస్టిక్ వాటిలాగా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి మరీ పెద్దగా ఏం లేవు, ఇలా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి. ఇంక ఈ తీగలు అయితే ఇక్కడ కాగడమల్లి చెట్టు మీద నుండి, తర్వాత మల్లె చెట్టు మీద నుండి మొత్తం పాకిపోతున్నాయి డిజార్డర్గా. కట్ చేయాలంటే మనసు ఒప్పదు అసలు, ఇంత లేత చీరలను కట్ చేయాలా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇక్కడ కూడా చూడండి అసలు బోగన్విల్లా చెట్టులో మొత్తము టర్టిల్ వైన్, తర్వాత టెంగల్ హార్ట్ అంతా పాకిపోయింది.
ఇదంతా ఈరోజు తీసేస్తాను. ఈ వైట్ బోగన్విల్లా కూడా నా వీడియోస్లో మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ షార్ట్స్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెట్టు నిండా ఆకు కనబడకుండా పూలతో ఉండేది కదా, ఇప్పుడు చూడండి అసలు పువ్వులే లేవు. సో ఇదంతా ఒక్కసారి ప్రూన్ చేస్తే మళ్ళీ పూతకొచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ గుండు మల్లి కూడా పువ్వులు అయిపోయాయి, దాన్ని కూడా పైన కని కట్టేసి ఆ కొమ్మలన్నీ ప్రూన్ చేస్తాను. ఇంకా ఇక్కడ నిన్న షార్ట్లో చూపించాను, ఇక్కడ మందార చెట్టు ఉండింది కదా, ఆ మందార నేను ఇక్కడ నుండి కొమ్మ తీసుకొని పెట్టాను. ఆ చిట్టి మందార కొమ్మలు వస్తాయా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు, తప్పకుండా వస్తాయండి. నేను జస్ట్ చిన్న కొమ్మను అందులో ఇలా చొప్పించి పెట్టాను, మరి అంత ఇంట్రెస్ట్గా కూడా పెట్టలేదు, చాలా రోజులు అవుతుంది అది పెట్టి. ఇంకా చిగుర్లు వచ్చేసి చిన్నగా చిగుర్లు స్టార్ట్ అయ్యాయి, ఇంకా వెంటనే అది అందులోనే ఉంచాను. మొక్కలు పెట్టుకోవాలని అందరికీ ఉంటుందండి, కానీ మెయింటైన్ చేయడానికి టైం ఉండాలి. ఇంకా కలుపు మొక్కలు తీసేయడము, ఆ మొక్కల్ని కట్ చేయడము, అంటే ప్రూనింగ్ అవన్నీ చేయడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకా సండే ఒకరోజే ఉంటుంది టైము, ఆ ఒక్కరోజే అంత చేసుకోవాలి. ఇంకా సండే రోజే ఈ ప్రూనింగ్ కానీ క్లీనింగ్ కానీ తర్వాత ఏదైనా ఫెర్టిలైజర్ ఇవ్వడం కానీ పెట్టుకోవాలి. నార్మల్ డేస్లో ఏదైనా వాటరింగ్ చేయడము, మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆ వర్క్తోనే చాలా బిజీగా ఉంటున్నాను. సో అందుకని ఇవాళ ఒక్కసారి ఇలా పెద్ద పెద్దగా ఉన్న కొమ్మలు కిందివి అన్నీ ప్రూన్ చేద్దాము అని చెప్పేసి ఇవి కూడా బయట వేయడానికి కానీ, అంటే తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళడానికి లేటుగా వచ్చినా బయట ఒక పక్క కనిపెట్టేయచ్చు, కానీ రెంటెడ్ హౌసెస్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న లేకపోతే చిన్నగా రోడ్స్ ఉన్నా కూడా ఈ కట్ చేసిన కొమ్మలు వెంటనే తీసేయడానికి కూడా ఇబ్బందే. ఉన్న వాళ్ళైతే కొమ్మలన్నీ ఒక దగ్గర వేసేసిన తర్వాత ఒక 4-5 డేస్కి ఆకులన్నీ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. ఆకులన్నీ ఊడిపోయిన తర్వాత కొమ్మలు తీసి బయటపడేసి ఆకులు మాత్రం లీఫ్ కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, ఇది రాఖీ ప్లాంట్ తీగ, పైన డిష్ వైర్ అనుకుంటా అక్కడి వరకు వెళ్ళిపోయింది, ఇంకా అదంతా కట్ చేసేసారు. ఇక పైన గ్రేప్ ప్లాంట్ తీగలు చూడండి ఎంత బాగా కిందికి వేలాడుతున్నాయో. ఇలా పువ్వులున్న మొక్కల్ని కట్ చేయాలంటే మనసు ఒప్పదు, కానీ చిన్న బుజ్జిపిట్ట చూడండి పువ్వు పైన వాలింది, ఎంత ముద్దుగా ఉందో కదా. పువ్వులున్న మొక్కలైతే కట్ చేయాలనిపించదు, కానీ ఇంకా ప్రూన్ చేసేసాను ఎగ్జోరా ప్లాంట్, కొన్ని కొమ్మలే తీసేసాను, ఇలా గుబురుగా అయితే చేసి కట్ చేసేసాను. కట్ చేసిన కొమ్మలు ఇవన్నీ అయితే చాలా వచ్చాయి, ఇంక ఇదంతా తీయడం పెద్ద టాస్క్ అన్నమాట. ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో అసలు. ఇలా వెల్లడిగా ఉంటే కూడా మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి, అన్నీ ఒకదానిలో ఒకటి ఉంటే కూడా ఏ మొక్క ఏంటి అనేది కూడా నీట్గా ఉండకుండా అంత బుషిగా అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే నీట్గా కనిపిస్తున్నాయి. చాలా పూలు పూసింది, చాలా బుషిగా ఉండే మొక్క కట్ చేసి శ్రావణ మాసంలో అసలు ఇప్పుడు కొమ్మలు కట్ చేయొద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు చేయకపోతే తర్వాత మళ్ళీ అస్సలు కుదరదు. ఇంకెందుకంటే కంటిన్యూగా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ వర్క్తోనే బిజీ అయిపోతాను. ఇలా ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన పువ్వులు ఉన్న కొమ్మలన్నీ ఇలా ప్రూన్ చేసుకోవాలి, అట్లా అయితేనే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి పువ్వులు అయితే వచ్చేస్తాయి. ఒక 15 డేస్లో మళ్ళీ గుబురుగా కట్ చేస్తాను. ఇదేమో క్రీపర్ రోజు, బటన్ చిన్న బటన్ రోజు ఉంటుంది కదా క్రీపర్, అదనమాట ఇందులోనే ఉంది. ఆ ప్లాంట్ కూడా రెండు కలిపే పెట్టాను, అంటే ఒకటి పెట్టిన తర్వాత పెట్టాను, దీని పక్కనే ప్లేస్ ఉంది కదా అని చెప్పి. ఇంకా మందార కూడా కొంచెం కట్ చేసేస్తున్నాను, కట్ చేస్తున్నాను కదా. తెలిసిన వాళ్ళకి కూడా చాలా కొమ్మలు ఇచ్చాను, ఈ నాటు గులాబీ అయితే ఇలా పెడితే అలా నాటుకుంటుందండి. ఇంకా కొమ్మలు, మందారాలు, మల్లె చెట్లు అన్నీ కట్ చేసేసాను, బోగన్విల్లా తర్వాత నాటు గులాబీ అన్నీ కట్ చేశాను. ఎంత ఫ్రీగా ఎంత వెల్లడిగా అయిపోయింది చూడండి. ఇంకా ఇక్కడున్న చామంతి కుండీలు కూడా పైనకి షిఫ్ట్ చేస్తాను. బోగన్విల్లా ప్లాంట్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం బోసిగా అయిపోయింది. ఇది రాధా మనోహరం ప్లాంట్, చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఎక్కడ పెట్టాలో తెలియక అసలు పెట్టడానికి కుదరలేదు. ఇది ఇక్కడ పెడితే కూడా మళ్ళీ మొత్తం తీగంతా పాకిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను, కానీ అసలు పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు. కుండీలో పెడితే ఎక్కువ పువ్వులు అయితే రావు, నేలలోనే పెట్టాలి. ఈ కార్నర్లో పెడదాం అనుకుంటున్నాను, కానీ అన్నీ దగ్గర దగ్గరగా అయిపోయాయి చూడండి, మల్లె చెట్టు, కాగడ చెట్టు, ఎగ్జోరా అన్నీ దగ్గర అయిపోయాయి.
ఇంకా ఒక్క కొమ్మ రెండు కొమ్మలు ఉంచుకొని మిగిలిన పెరుగుతూ ఉంటే కొమ్మలన్నీ కట్ చేద్దాము, చిన్నగానే పెంచుదామని చెప్పేసి ఫైనల్గా ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ అయితే మొత్తం చల్లేసాను. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇస్తాము. ఇంక ఇందులో పెడదాము ఈ మొక్క అని. ఎక్కువ పెరగనివ్వను, రాకెట్ ప్లాంట్ అలాగే అనుకున్నాను, ఎక్కువ పెరగనివ్వకుండా ఒకటి రెండు కొమ్మలు పెంచుదామని చెప్పేసి అనుకున్నాను. చాలా పాకిపోయింది తీగలు, అవన్నీ రోజంతా ప్రూన్ చేశాను. ఇంకా మొక్క పెట్టేటప్పుడు మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కవర్ ఇలా తీస్తారు కదా, డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తారనమాట. ఇలా పెడితే దీనికి ఉన్న రూట్స్ మన ఈ సాయిల్లో కలవడానికి చాలా టైం పట్టుద్ది. సో ఇలా పెద్ద వేరును డిస్టర్బ్ చేయకుండా ఇలా చిన్న వేరు ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్న వేర్ల మధ్యలో ఉన్న మట్టిని కాస్త ఇలా తీసేయాలి. ఇలా తీసేస్తే ఏంటంటే ఆ ఈ పక్కన ఉన్న ఈ రూట్స్ మనం పెట్టే ఏదైతే ఈ సాయిల్ ఉంటుంది కదా, సాయిల్లోకి ఈజీగా చొచ్చుకొని పోతాయన్నమాట. ఇంకా నేను కొన్ని వాటర్ ఇవ్వాల్సింది ఫస్ట్ పెట్టే ముందు. సో ఇలా తీసేసి పెట్టండి, చాలా ఈజీగా నాటుకుంటుంది, త్వరగా పెరుగుతుంది అన్నమాట. ఈ పిల్ల వేర్లు అనేటివి తొందరగా, అంటే మదర్ రూట్ ఏమో ఇక్కడ ఉంటుంది కదా అది కింది కనిపెట్టేసి పిల్లవేర్లన్నీ తొందరగా మన మట్టిలోకి స్ప్రెడ్ అయిపోతాయి, మనం పెట్టిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ స్ప్రెడ్ అవుతాయి.